హాయ్ రేవన్, దిస్ ఇస్ సుధాకర్ భాగం. వెల్కమ్ టు ఎస్ బ్రేకెట్స్. ఈ వీడియోలో బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎక్స్ఎంఎల్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండర్ చూడండి, మీకు ఈజీగా అనిస్తున్నాను. ఎక్కడైనా డిగ్రీస్లో కానీ బిల్డింగ్స్లో కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎక్స్ఎంఎల్లో బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ అని చెప్పేసి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నట్టయితే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకున్నాం, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సజెషన్లు అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లెక్క మీద కమెంట్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్గా షేర్ చేయండి. HTML, CSS, JavaScript, అలాగే XML సంబంధించిన వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని ఒకసారి అయితే చూడండి. ఇక వీడియోకి వెళ్ళినట్లయితే బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ XML డాక్యుమెంట్ అంటే ఏంటి? అంటే ఒక XML డాక్యుమెంట్ మనం క్రియేట్ చేయాలన్నప్పుడు అందులో యూజ్ చేసే కాంపోనెంట్స్ అన్నట్టు. సో వాటిని మనం బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అంటాం. ఒక XML డాక్యుమెంట్ని క్రియేట్ చేయాలంటే మనకి ఏమేమి బిల్డింగ్ బ్లాక్స్ కావాలో ఒకసారి మనం చూద్దాం. చూడండి, XML బిల్డింగ్ బ్లాక్స్ ఆర్ మెయిన్లీ ఎలిమెంట్, అట్రిబ్యూట్, ఎంటిటీ, పీసీ డేటా, సీ డేటా. సో మొత్తానికి అయితే 5 బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం. ఫస్ట్ మనం వచ్చేసి ఎలిమెంట్. మరి ఇక్కడ ఎలిమెంట్ అంటే ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ట్యాగ్. ఆల్రెడీ మన HTMLలో తెలుసు. సో ఎలిమెంట్ అంటే ట్యాగ్, ఏ ట్యాగ్ అయినా కావచ్చు. సో XML వచ్చేసి కంప్లీట్గా అన్ని యూజర్ డిఫైన్ ట్యాగ్స్. మరి ట్యాగ్స్ని ఎలా డిజైన్ చేస్తాము? HTML ఎట్లా అయితే డిజైన్ చేస్తాము, XML కూడా అదే విధంగా చేస్తాం. కాకపోతే HTML వచ్చేసి ఏమో ప్రీడిఫైన్డ్ బిల్టిన్ ట్యాగ్స్ ఉంటాయి, అదే XML అయితేనేమో యూజర్ డిఫైన్ ట్యాగ్స్ ఉంటాయి. మిగతా అంతా సేమ్ స్టోర్. ఇంకేం రాసినా చూద్దాం. XML ఈజ్ ఏ మార్కప్ లాంగ్వేజ్. ఇన్ మార్కప్ లాంగ్వేజ్ వీ కెన్ స్టోర్ డేటా ఇన్ యాంగిల్ బ్రాకెట్స్. యాంగిల్ బ్రాకెట్స్ అంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్. సో లెస్ దాన్ గ్రేటర్ దాన్ మధ్యలో మనం ఏదైతే రాస్తామో దాన్ని మనం ట్యాగ్ అంటాం. ఇంకేమంటాడు చూడండి, ఏ ట్యాగ్ కన్సిస్ట్ ఆఫ్ స్టార్టింగ్ ట్యాగ్. సో స్టార్టింగ్ ట్యాగ్ ఈ విధంగా రాయాలి అండ్ ఎండింగ్ ట్యాగ్ ఈ విధంగా రాయాలి. ఆల్రెడీ మనం HTML చదువుకున్నాం. సో HTML ఎట్లయితే ఉంటుందో XML కూడా అదే విధంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ అన్ని యూజర్ డిపెండ్ ట్యాగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ ట్యాగ్ రాయాలనుకోండి, లెస్ దాన్ సింబల్ పెట్టి ట్యాగ్ నేమ్, ట్యాగ్ నేమ్ మన ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రోబో అని రాస్తున్నాను, ఇలా రాస్తే దీని ఓపెనింగ్ ట్యాగ్ అంటాం. కంటెంట్ ఏదైనా రాసుకోవచ్చు మీరు. ఫైనల్గా రోబోని క్లోజ్ చేయాలి, అంటే ట్యాగ్ని క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేయాలన్నప్పుడు బ్యాక్వర్డ్ స్లాష్ని పెడతాం, అంతే. సో దాన్ని మనం ఎలిమెంట్ అంటాం. సో ఒక XML డాక్యుమెంట్ని క్రియేట్ చేయాలంటే ఎలిమెంట్ అనేది ఒక బేసిక్ బిల్డింగ్ బ్లాక్, అంటే దీనే మనం కాంపోనెంట్ అనవచ్చు. సో అది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి అట్రిబ్యూట్. మరి అట్రిబ్యూట్ అంటే ఏదో చూద్దాం. అట్రిబ్యూట్ ఈజ్ యూజ్డ్ టు ప్రొవైడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎలిమెంట్. ఎలిమెంట్కి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే దాని ప్రాపర్టీస్, క్యారెక్టరిస్టిక్స్, దాన్ని మనం అట్రిబ్యూట్ అంటాం. నాకు HTMLలో చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ట్యాగే తీసుకోండి. ఇమేజ్ ట్యాగ్కి సంబంధించిన అట్రిబ్యూట్స్ చాలా ఉంటాయి మనకు. SRC, ఆల్టర్నేట్ టెక్స్ట్, హైట్, విడ్త్, బార్డర్, బార్డర్ కర్వ్, అలాంటివన్నీ ఇమేజ్ ట్యాగ్కి సంబంధించిన అట్రిబ్యూట్స్. జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తాను. అదే XML అయితే యూజర్ డిఫైన్డ్. సో యూజర్ డిఫైన్ ట్యాగ్స్ ఉంటాయి కాబట్టి మనమే అట్రిబ్యూట్స్ని ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. అంటే ఒక ఎలిమెంట్ అంటే ట్యాగ్కి ఏదైనా అడిషనల్గా ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేయాలన్నప్పుడు అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. చూద్దాం ఇంకా ఏమంటున్నారు. అట్రిబ్యూట్స్ ఆర్ ఆల్వేస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ది ఓపెనింగ్ ట్యాగ్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. మరి ఇక్కడ అట్రిబ్యూట్స్ ఎక్కడ యూజ్ చేయాలంటే ఎలిమెంట్ ఓపెనింగ్ ట్యాగ్లోనే రాయాలి. క్లియర్? అది HTML కూడా అదే విధంగా ఉంటుంది. ఎగ్జాంపుల్గా చూద్దాం. దీని సింటాక్స్ చూసినట్లయితే ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్ రాయాలి, అట్రిబ్యూట్ నేమ్ రాయాలి, ఈక్వల్ టు అట్రిబ్యూట్ వాల్యూ, డబుల్ కొటేషన్లో కంపల్సరీగా ఉండాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. స్టూడెంట్ అనేది ఎలిమెంట్ అనుకుందాం, అంటే ట్యాగ్. సో చూడండి ఇక్కడ గ్రూప్ అనేది అట్రిబ్యూట్ తీసుకున్నాడు ఇక్కడ. అంటే స్టూడెంట్ ఏ గ్రూప్లో ఉన్నాడు, బీకామా, బీఎస్ఆ, బీటెక్, ఏదో ఒకటి. సో దానికి సంబంధించిన వాల్యూ ఇచ్చినాం ఇక్కడ బీకామ్ అని చెప్పేసి. సో డబుల్ కొటేషన్లో వాల్యూ ఉండాలి. సో కంటెంట్ నెక్స్ట్ ఇది. సో ఇదంతా ఓపెనింగ్ ట్యాగ్ ఇక్కడ ఇక్కడ వరకు. నెక్స్ట్ కంటెంట్ రాస్తాం. ఫైనల్గా క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుంది. సో అట్రిబ్యూట్ అనేది ఆల్వేస్ ఓపెనింగ్ ట్యాగ్లోనే రాయాలి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ అట్రిబ్యూట్ అనేది ఎందుకు రాస్తామంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఒక ట్యాగ్కి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేయాలన్నప్పుడు అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. అది కూడా ఓపెనింగ్ ట్యాగ్లో రాయాలి, వాల్యూ వచ్చేసి డబుల్ కొటేషన్లో పెట్టాలి. సో ఇది అట్రిబ్యూట్ సంగతి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఎంటిటీ. మరి ఎంటిటీ అంటే ఏందో చూద్దాం. సమ్ క్యారెక్టర్స్ హ్యావ్ ఏ స్పెషల్ మీనింగ్ ఇన్ XML. కొన్ని క్యారెక్టర్స్కి XML స్పెషల్ మీనింగ్ ఉంటుంది. మరి ఆ క్యారెక్టర్స్ ఏంటివి అంటే లైక్ ది లెస్ దాన్ ద డిఫైన్ ది స్టార్టింగ్ ఆఫ్ అన్ XML డాక్యుమెంట్. అంటే లెస్ దాన్ అనేది XML డాక్యుమెంట్ని స్టార్ట్ చేయడానికి కానీ ఎండ్ చేయడానికి కానీ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇందాక మనం యూజ్ చేసినాం. ఇక్కడ చూడండి యాంగిల్ బ్రాకెట్స్, ఇగో లెస్ దాన్ ఇక్కడ పెట్టినాం. ఇక్కడ ఎండ్ దగ్గర కూడా మనం లెస్ దాన్ పెట్టినాం, అట్లాగే గ్రేటర్ దాన్ కూడా. అంటే అవి స్పెషల్ క్యారెక్టర్స్, అంటే లెస్ దాన్ కానీ, గ్రేటర్ దాన్ కానీ, యాంపర్సెంట్ కానీ, ఇట్లాంటివన్నీ స్పెషల్ క్యారెక్టర్స్. వాటిని XML డాక్యుమెంట్లో మనం రాయాలంటే రాయలేము. సో వాటిని రాయాలంటే వాటికి సంబంధించిన రిఫరెన్సెస్ యూజ్ చేయాలి, వాటిని మనం ఎంటిటీస్ అంటాం. ఓకే, ఇంకేమంటే చూద్దాం. ఐ ఎంటిటీ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ 3 పార్ట్స్. ఒక ఎంటిటీ మనం డిజైన్ చేయాలంటే అది 3 పార్ట్స్గా ఉంటుందంట. ఫస్ట్ వచ్చేసి ఆన్ ఆంపర్సెంట్, సో ఆంపర్సెంట్ యూజ్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి ఆయన ఎంటిటీ నేమ్, ఎంటిటీ నేమ్ రాయాలి. థర్డ్ వన్ వచ్చేసి ఏ సెమీకోలన్, సెమీకోలన్ కూడా పెట్టాలి. ఒక ఎంటిటీని క్రియేట్ చేయాలంటే ఈ 3 పార్ట్స్ని మనం ఇంక్లూడ్ చేయాలి. ఫస్ట్ ఆంపర్సెంట్ పెట్టాలి, తర్వాత ఎంటిటీ నేమ్ రాయాలి, తర్వాత సెమీకోలన్ పెట్టాలి. మరి ఇక్కడ ఎంటిటీ రిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి క్యారెక్టర్స్ వర్క్ అవ్వ XML ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఎగ్జాంపుల్లో ఒకవేళ మనం లెస్ దాన్ సింబల్ పెట్టాల్సి వచ్చింది,
ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ రోబో ఉంది, రోబో దగ్గర ఇక్కడ కంటెంట్ ప్లేస్లో ఈ కంటెంట్ ప్లేస్లో ఎక్స్ లెస్ దాన్ 5 అని రాసినా. ఇలా రాస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఏదైతే కంటెంట్ ప్లేస్లో ఇక్కడ లెస్ దాన్ పెట్టినామో అక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే అక్కడ లెస్ దాన్ పెట్టినాం కాబట్టి ఇక్కడ అన్ని యూజర్ డిఫైన్డ్ ట్యాగ్స్ కాబట్టి ఈ లెస్ దాన్ 5 ఏదైతే ఉందో ఇది ట్యాగ్ అనుకుంటుంది బ్రౌజర్. ఓకే, అంటే ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ మర్చిపోయింది ఏమో చూడండి. సో ఇప్పుడు లెస్ దాన్ గ్రేటర్ దాన్ మధ్యలో 5 పెట్టినామంటే ఇది ట్యాగ్ కిందకి వెళ్ళిపోతుంది, అంటే లెస్ దాన్ సింబల్ వర్క్ అవ్వదు. అదే మనం గ్రేటర్ దాన్ పెట్టినా సరే, ఫర్ ఎగ్జాంపుల్గా వై గ్రేటర్ దాన్ ఎక్స్ అని పెట్టినా, సో ఇక్కడ ఎక్స్ ఈ గ్రేటర్ దాన్ సింబల్ కూడా ఇక్కడ వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అవ్వదు అంటే ఆ గ్రేటర్ దాన్ సింబల్ కానీ లెస్ దాన్ సింబల్ కానీ ఎక్కడ యూజ్ చేస్తాము, ఎలిమెంట్ని క్రియేట్ చేసిన దగ్గర, అంటే స్టార్టింగ్ ఎలిమెంట్ కానీ క్లోజింగ్ ఎలిమెంట్ కానీ క్రియేట్ చేయాలన్నప్పుడు లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ అన్ని యూజర్ డిఫైన్సే ఉంటాయి కాబట్టి అది ట్యాగ్ నేమ్ అనుకుంటుంది. ఆ ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో ఏదైనా మనం కంటెంట్ రాస్తే దాన్ని ట్యాగ్ కిందకి తీసుకుంటుంది బ్రౌజర్, ఎందుకంటే ఎక్స్ఎంఎల్ అన్ని యూజర్ డిఫైన్ ట్యాగ్స్ కాబట్టి. క్లియర్? సో లెస్ దాన్ వర్క్ అవ్వదు, గ్రేటర్ దాన్ వర్క్ అవ్వదు, అట్లనే అడ్రస్ ఆపరేటర్ కూడా వర్క్ అవ్వదు, అలానే సింగిల్ కొటేషన్ డబుల్ కొటేషన్ కూడా వర్క్ అవ్వదు. సో ఈ 5 రిఫరెన్సెస్ అనేవి మెయిన్గా ఎక్స్ఎంఎల్లో వర్క్ అవ్వవు. వాటిని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే వాటికి సంబంధించిన రిఫరెన్సెస్ యూజ్ చేయాలి. ఓకే, అదే రిఫరెన్సెస్ ఇక్కడ చూడండి. లెస్ దాన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే మనం అడ్రస్ ఆఫ్ ఎల్టీ అని రాయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ లెస్ దాన్ వై అని అనుకోండి, ఎక్స్ అడ్రస్ ఆఫ్ ఎల్టీ 5 అని రాయాలి, అప్పుడు అది తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఎల్టీ అనేది ఎంటిటీ. ఒక ఎంటిటీ మనం రిప్రజెంట్ చేయాలంటే ఇందాక ఏమనుకున్నాం ఇక్కడ 3 పార్ట్స్గా ఉంది. ఫస్ట్ యాంపర్సెంట్ రాయాలి, తర్వాత ఎంటిటీ నేమ్ రాయాలి, తర్వాత సెమీకోలన్ పెట్టాలి. సో ఇది లెస్ దాన్ కోసం. అలాగే గ్రేటర్ దాన్ అనుకోండి అడ్రస్ ఆఫ్ జీటీ అంటాం, యాంపర్సెంట్ అనుకోండి అడ్రస్ ఆఫ్ ఏంటీ అంటాం, సింగిల్ కొటేషన్ అనుకోండి అడ్రస్ ఆఫ్ ఏపీఓఎస్ అని రాయాలి, డబుల్ కొటేషన్ అనుకోండి అడ్రస్ ఆఫ్ క్యూయూఓటీ, సెమీకోలన్స్ ఇంపార్టెంట్, లాస్ట్లో సెమీకోలన్స్ పెట్టాలి కంపల్సరీగా. సో ఇక్కడ కూడా ఒక సెమీకోలన్ పెట్టాలి కంపల్సరీగా, అప్పుడు అది ఎంటిటీ కిందకి వెళ్తుంది. క్లియర్? సో ఇవి మెయిన్గా మనకు ఎక్స్ఎంఎల్లో ఎంటిటీస్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. సో అది ఎంటిటీ కాంపోనెంట్కి సంబంధించిన స్టోర్. నెక్స్ట్ వచ్చేసి 4th పీసీ డేటా. అంటే ఏమంటారు చూద్దాం, పీసీ డేటా మీన్స్ పార్సల్ క్యారెక్టర్ డేటా. మరి పార్సల్ క్యారెక్టర్ డేటా అంటే ఏందో ఒకసారి చూద్దాం. వి కెన్ స్టోర్ ది డేటా ఇన్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్, దెన్ వి యూస్ పీసీ డేటా. ఇంకేమంటారు చూడండి, ఇట్ డస్ నాట్ స్టోర్ ది సింబల్స్ లైక్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అడ్రస్. సో పార్సల్ క్యారెక్టర్ డేటా అంటే ఏంటంటే సింపుల్గా ఒక ఎలిమెంట్లో డేటాని మనం స్టోర్ చేయాలంటే చెక్ చేసి చేయాలా, చెక్ చేయకుండా చేయాలా, చెక్ చేసి చేయాలన్నప్పుడు పార్సల్ క్యారెక్టర్ డేటా యూజ్ చేయాలి. ఓకే, సో పార్సల్ క్యారెక్టర్ డేటాలో కొన్ని సింబల్స్ వర్క్ అవ్వవు. ఏ సింబల్స్? లెస్ దాన్ కానీ, గ్రేటర్ దాన్ కానీ, అడ్రస్ కానీ, అంటే ఇవి స్పెషల్ సింబల్స్. ఈ స్పెషల్ సింబల్స్ని అది యాక్సెప్ట్ చేయదు. అంటే ఒక ఎలిమెంట్లో స్పెషల్ క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేయకూడదు అన్నప్పుడు పీసీ డేటాను ఇంప్లిమెంట్ చేయాలి. సో పీసీ డేటాను యూజ్ చేసుకోవాలి. అదే సి డేటా అనుకోండి, చూడండి 5th వచ్చేసి సి డేటా. సి డేటా మీన్స్ క్యారెక్టర్ డేటా. అంటే ఇందులో క్యారెక్టర్స్ వర్క్ అవుతాయి, అలాగే స్పెషల్ సింబల్స్ కూడా వర్క్ అవుతాయి. ఇక్కడైతే మనం స్పెషల్ సింబల్స్ ఏవైతే లెస్ దాన్ గ్రేటర్ దాన్ అడ్రస్ ఉన్నాయో వాటిని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అంటే ఒక ఎంటిటీలో. సో ఒక ఎంటిటీలో ఏ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేస్తున్నావు దాన్ని రిప్రజెంట్ చేయడానికి పీసీ డేటా కానీ సి డేటా కానీ యూజ్ చేస్తాం. ఇవన్నీ మనం ఎక్కడ వస్తాయంటే డీటీడీలో వస్తాయి. సో నెక్స్ట్ క్లాస్లో నేను డీటీడీలో క్లియర్గా వీటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇవి కూడా బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్. ఇవి మెయిన్గా 5 బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్. సో ఒక ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ మెయిన్గా ఈ 5 బేసిక్ బ్లాక్స్ అనేది యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వీడియోలో డీటీడీ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ముందు ముందు వీడియోస్లో కంప్లీట్ ఎక్స్ఎంఎల్ అంతా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోస్ అయితే చూడండి, మీరు అయితే నోట్ తీసుకొని క్లియర్గా ఇదంతా రాసేసుకోండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, నాకు రిప్లై ఇస్తాను. అట్లనే వీడియోని ఫ్రెండ్స్ షేర్ చేయడం వాళ్ళకు యూస్ అవుతుంది. నెక్స్ట్ మేము అడగలుగుతాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.